కొవ్వూరు పట్టణంలోని ఒకటవ వార్డులో తాడేపల్లి గూడెం శ్రీనివాస్ నర్సింగ్ హోం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. 300 మందికి వైద్య పరీక్షలు చేశారు. విషజ్వరాలతో బాధపడుతున్న ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే కాకుండా స్పెషలిస్ట్ వైద్యుల పర్యవేక్షణలో రోగులకు అవగాహన కల్పించినట్లు మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. మొదటి 2 వార్డులు 1-2 వార్డులో గత 4 రోజులుగా చాలా మంది ప్రజలు వైరల్ ఫీవర్స్తో ఇబ్బంది పడుతున్నారు. ఆ ఫీవర్స్లో వాళ్ళు అంటే సింప్టమ్స్ ఏంటంటే ఎక్కువ శాతం దగ్గు, జలుబు, తలనొప్పి, అలానే బాడీ పెయిన్స్, అంటే అది కూడా జాయింట్ పెయిన్స్ అన్నమాట. ఈ పెయిన్స్తో వాళ్ళు సఫర్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా మేము ఇక్కడ అంటే ఇమీడియట్గా గవర్నమెంట్ డాక్టర్స్ని పిలిపించి ఇక్కడ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం కూడా జరుగుతుంది. అంటే కంటిన్యూస్గా ఉన్నారు 4 రోజుల నుండి. ఇక్కడ ఎవరైనా పేషెంట్స్ ఇబ్బంది పడుతున్న వాళ్ళని ఇమీడియట్గా 108లో గవర్నమెంట్ హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం, అక్కడ ట్రీట్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఈ 4 రోజుల్లో కూడా అంటే ప్రతిరోజు రోజుకి 5-6 కేసెస్ అయినా వస్తున్నాయి. సో ఈ దృష్ట్యా అంటే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది, అంటే మొత్తం ఫుడ్ టెస్ట్ పంపించాం, వాటర్ టెస్టింగ్ పంపించాం, ఇక్కడ ఏంటి శానిటేషన్ అని అబ్జర్వ్ చేస్తే శానిటేషన్లో కొద్దిగా అంటే ఎలా ఉంది అంటే డ్రైన్ ఇంటి పక్కనే ఉన్న డ్రైన్ వాళ్ళు కొంత మెటీరియల్ పక్కన పెట్టుకోవడం వల్ల మున్సిపల్ సిబ్బంది వచ్చి క్లీన్ చేసే అవకాశం లేకుండా వాళ్ళు ఏదో ఒకటి అక్కడ పెట్టుకోవడం వలన కొంత స్టాగ్నేట్ అయ్యి దాని వలన కూడా ఇబ్బంది వచ్చి ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. అయితే మున్సిపల్ సిబ్బందిని అంతా కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. వాళ్ళంతా కూడా ఇక్కడ చైర్మన్, వైస్ చైర్మన్స్ అంతా, కౌన్సిలర్స్ అంతా కూడా ఇక్కడ వచ్చి 4 రోజులుగా దగ్గర ఉండి శానిటేషన్ వర్క్లో చాలా వాళ్ళు స్పీడ్గా క్లీన్ చేయడం జరుగుతుంది. అంటే కొంతమందికి బఫెలోస్ ఉన్నాయి, ఆ బఫెలోస్ని కూడా నియరెస్ట్గా కట్టుకోవడం వలన దాని వల్ల వచ్చే వేస్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ స్టోర్ చేసి ఉండడం వల్ల కూడా కొంత కారణం అయి ఉండొచ్చు అనేది అనుకుంటున్నాము. అయితే ఈ పరిస్థితుల్లో మేమంటే సిబ్బందిని అంతా కూడా ఎలర్ట్ చేశాము, డాక్టర్స్ అంతా కూడా అవైలబుల్గా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఆ డిస్టేషన్ మీద వెళ్ళిన డాక్టర్స్ని కూడా వెనక్కి రప్పించడం జరిగింది, అంతా కూడా అక్కడ ఎలర్ట్ చేయడం జరిగింది. అయినా కూడా ఇంకా కేసెస్ వస్తున్నాయి అని ఇబ్బంది పడుతున్నారు. అంటే కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి కొంత నమ్మకం తక్కువగా ఉంది. చాలామంది నేను వార్డులోకి వెళ్ళి మాట్లాడినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్స్ చెప్పడం జరిగింది. సో వాళ్ళంతా కూడా రిఫర్ చేసేస్తున్నారు, మళ్ళీ మేము ఇక్కడ వచ్చి ఆర్ఎంపీతో ఇంజెక్షన్ చేయించుకుంటేనే కానీ మాకు తగ్గట్లేదని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఆ ఇంజెక్షన్ అనేది ఏంటంటే వాళ్ళకి పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నారు. పెయిన్ కిల్లర్స్ ఇవ్వడం అనేది అంత కరెక్ట్ కాదు ఇంజెక్షన్స్. సో దానికే అంటే మా వారు డాక్టర్ అవడం వల్ల నాకు కొద్దిగా ఆ నాలెడ్జ్ ఉంది కనుక నేను ఆయన దృష్టికి తీసుకెళ్ళాను.